హాయ్ హలో వెల్కమ్ ఆల్ హోప్ ఎవ్రీవన్ ఇస్ సేఫ్ అండ్ వెల్ అండి సో ఇవాళ మనం వీడియోలో హెల్దీ శాండ్విచ్ అండ్ టోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం మోస్ట్లీ ఫ్రెష్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను ఇప్పుడు మీరు చూస్తున్నది వెరీ సింపుల్ అండ్ బేసిక్ శాండ్విచ్ సెకండ్ వన్ సేమ్ శాండ్విచ్ విత్ చీజ్ అండ్ టోస్టెడ్ ఇది నా ఫేవరెట్ అవకాడో టోస్ట్ సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్ సింపుల్ అండ్ బేసిక్ శాండ్విచ్ ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేగించుకోవాలి ఒక 1 మినిట్ దెన్ ఫాలోడ్ బై 1 టేబుల్ స్పూన్ నువ్వులు అండ్ 1 ఎండుమిరపకాయ వేగంగానే ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటే అవి చల్లారుతాయి ఇప్పుడు ఇంకా అదే బాండీలోకి మళ్ళీ 1 టీ స్పూన్ నూనె వేసుకుని 1 పచ్చిమిరపకాయ అనమాట ఒక ఫ్యూ సెకండ్స్ అట్లా ఫ్రై చేసేసి దానిలోకే ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ మింట్ లీవ్స్ పుదీనా అంటాం చూడండి అది పుదీనా ఆకులు నీట్గా కడిగి శుభ్రం చేసుకున్నవి ఫ్రై చేసుకోవాలి అది ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే మనకు ఆ పచ్చివాసన పోతుంది ఆ తర్వాత ఫాలోడ్ బై కోరియాండర్ అనమాట కొత్తిమీర కూడా ఫర్దర్గా ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇక మూత పెట్టేస్తే మనకి ఆకు చక్కగా మగ్గుతుంది అనమాట ఇప్పుడు ఫస్ట్ మసాలా కోసం వేగించి పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు ఎండుమిరపకాయ వాటిని గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ ఫామ్గా ఇప్పుడు దానిలోకి మనం ఉడికించుకున్న ఆకులు పచ్చిమిరపకాయ ఉంది కదా అవన్నీ కూడా మిక్స్ చేసేసి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ ఇదిగోండి ఇలా రఫ్గా వస్తుందన్నమాట ముందు మనం గ్రైండ్ చేస్తే అన్నీ కలిసి దీనిలోకి నేను ఒక 1/2 నిమ్మకాయ పిండుతున్నాను మా నిమ్మకాయలు చాలా పెద్దగా ఉంటాయి కదా అందుకే నేను 1/2 పిండుతున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కూడా చేసుకోవచ్చు పులుపు ఉంటే బాగానే ఉంటుంది అండ్ అట్లాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు నేనైతే ఇక్కడ 1/4 టీ స్పూన్ వేశాను ఇప్పుడు అవన్నీ కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేద్దాం ఇదిగోండి ఇంతకంటే బెటర్గా వచ్చింది కదా ఇప్పుడు కాకపోతే ఇంకా కూడా బాగా పేస్ట్ అవ్వాలన్నమాట లిక్విడ్గా రాకూడదు కానీ పేస్ట్గా ఉండాలి కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసి మళ్ళీ తిప్పుతున్నాను అనమాట ఇదేంటంటే క్వాంటిటీని బట్టి కూడా మనకి తక్కువ క్వాంటిటీ ఉందంటే చిన్న జారు కూడా ఉంటుంది కదా ఒకటి ఆ చిన్న జారులో చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట నాకు సరిపడా క్వాంటిటీ ఉంది కాబట్టి నేను దీనిలోనే చేస్తున్నాను సో మీరు చూసుకొని ఏ జార్కి సరిపోతుందా అనేది చూసుకొని దాన్ని బట్టి చేసుకోవాలి కాకపోతే ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది పేస్ట్ ఇట్లా రావాలి లిక్విడ్గా ఉండకూడదు చక్కగా స్ప్రెడ్ చేయడానికి రావాలన్నమాట బ్రెడ్ మీదకి సో ఇది మన గ్రీన్ చట్నీ ఇప్పుడు ఆ శాండ్విచ్లోకి మనం వెజిటబుల్స్ పెట్టుకుంటాం కదా నేను వాటిల్లోకి ఇదిగోండి క్యూకంబర్ ఒకటి కీరా అండ్ టొమాటో ఈ రెండే యూజ్ చేస్తున్నాను సింపుల్గా ఉంచడానికి మనం కావాలి అంటే ఎన్ని రకాల కూరలో ఉన్నాయన్నమాట పెట్టుకోవడానికి మన టేస్ట్ని బట్టి కొంతమంది క్యాబేజ్ తురిమి పెట్టుకుంటారు కొంతమంది క్యారెట్ కూడా వేసుకుంటారు ఇంకా క్యాప్సికం వేసుకుంటారు ఇట్లా బోలెడ్ అన్నమాట సో మీ టేస్ట్ని బట్టి మీరు ఏ వెజిటబుల్స్ అన్నా ఆ శాండ్విచ్లోకి పెట్టుకోవచ్చు నేను టు కీప్ ఇట్ సింపుల్ ఓన్లీ ఈ రెండు మాత్రమే వాడుతున్నాను ఇప్పుడు కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ వెజిటబుల్స్ ఎంత మనం సన్నగా కట్ చేసుకోగలిగితే అంత బాగుంటుంది అనమాట ఆ శాండ్విచ్లో పెట్టుకోవడానికి సో కొంతమంది గ్రేట్ కూడా చేస్తారు గ్రేటర్లో ఒక బ్లేడ్ లాంటిది ఉంటుంది దాంతో చేసుకుంటే మనకి స్లైసెస్ అవుతాయి అనమాట చక్కగా సో అలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కాకపోతే సన్నగా ఉండాలి ముక్కలు దట్ ఈస్ ద పాయింట్ అనమాట సో మన వెజిటబుల్స్ శాండ్విచ్లోకి అండ్ గ్రీన్ చట్నీ స్ప్రెడ్ లాగా అనమాట రెండు రెడీ అయ్యి ఇంకా శాండ్విచెస్ చేసేసుకుందాం ఈ శాండ్విచెస్కి నేను యూజ్ చేసే బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ అనమాట హోల్ మీల్ ఆర్ హోల్ గ్రెయిన్ విత్ సీడ్స్ ఇది సీడెడ్ బ్రెడ్ సో ఇది ఈవెన్ హెల్దీయర్ అనమాట వైట్ బ్రెడ్ కంటే ఈ బ్రౌన్ బ్రెడ్ని హెల్దీ అని చెప్తారు ఎందుకు అంటే వైట్ బ్రెడ్ కాస్త ఎక్కువ ప్రాసెస్ చేస్తారనమాట బ్రౌన్ బ్రెడ్ కంటే పిల్లలకి ఏదైనా పర్వాలేదు ఏ బ్రెడ్ అయినా వాళ్ళకి ఓకే కానీ పెద్దవాళ్ళకి మాత్రం ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ బ్రౌన్ బ్రెడ్ హోల్ మీల్ హోల్ గ్రెయిన్ అండ్ ఇంకా సీడెడ్ ఉంటే ఇంకా మంచిదనమాట ఒక స్లైస్కి బటర్ రాస్తున్నాను ఇంకో స్లైస్కేమో మనం హోమ్ మేడ్ చక్కగా ఇందాక చేసుకున్న గ్రీన్ చట్నీని స్ప్రెడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ స్లైసెస్తో ఆ బ్రెడ్ స్లైస్ని చక్కగా కవర్ చేద్దాం ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కాకపోతే నేను చూపిస్తున్నట్టుగానే చేసుకోవాలని లేదండి మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు దిస్ ఇస్ జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా అనమాట మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు హారిజాంటల్గా కానీ డయాగ్నల్గా కానీ సో ఇప్పుడు తినడానికి వీలుగా రెడీ అయ్యాయి మన శాండ్విచెస్ అదిగోండి అలా కట్ చేసుకున్న తర్వాత చూస్తే ఎంతో బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది చూడడానికి అండ్ తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట చిన్నపిల్లలకి ఇంకా ఈజీగా ఉండాలి తినడానికి అంటే వాళ్ళకి ఇంకా కూడా మధ్యలోకి మనం కట్ చేస్తే 4 క్వార్టర్స్లో కట్ చేస్తే వాళ్ళకి చాలా సూపర్ ఈజీగా ఉంటుంది అనమాట పట్టుకోవడానికి తినడానికి అయితే చిన్నపిల్లలకి సో ఇదండి మన బేసిక్ హోమ్ మేడ్ శాండ్విచ్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ టు మేక్ కొంతమందికి ఆ స్లైసెస్ బ్రెడ్ స్లైసెస్కి ఎడ్జెస్ ఉంటాయి కదా అవి నచ్చవన్నమాట సో అలా నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఎడ్జెస్ని కట్ చేసేసి సెపరేట్ చేసేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఓకే సో మన సెకండ్ వెరైటీ ఆఫ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం దీనికి కూడా నేను సేమ్ సీడెడ్ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను ఫస్ట్ ఒక స్లైస్ నేను టోస్ట్ చేస్తున్నాను జస్ట్ 1 సైడే చేస్తాను
ఒక సైడ్ టోస్ట్ అయిన తర్వాత ఇంకా తీసేయచ్చు అనమాట స్లైస్. ఇవ్వండి ఇట్లా గోల్డెన్ కలర్లో చక్కగా టోస్ట్ అవుతుంది, అప్పుడు తీసేస్తాను. ది అదర్ సైడ్ ఇప్పుడే చేయటం లేదు. సేమ్ ఇదే విధంగా సెకండ్ స్లైస్ కూడా జస్ట్ వన్ సైడే టోస్ట్ చేసుకోవాలి. టోస్టర్ ఉన్నవాళ్ళు హాయిగా టూ స్లైసెస్ టూ సైడ్స్ ఎట్ ఎ టైం టోస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం టోస్ట్ చేసుకున్న సైడ్స్ ఉంటాయి కదా రెండు, ఆ టూ సైడ్స్ మీద మనము గ్రీన్ చట్నీ చేసుకున్నాం కదా, అది స్ప్రెడ్ చేసుకుందాం రెండిటికి కూడా ఈసారి. ఇప్పుడు నేను ముందుగా తరిగి పెట్టుకున్న కూరలు అదిగోండి, క్యూకంబరు, క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, యెల్లో క్యాప్సికం, తర్వాత టొమాటో, ఇవన్నీ పరుచుకొని చక్కగా శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చీజ్ అనమాట. చీజ్ని కాస్త గ్రేట్ చేసుకుంటే మనకి ఇట్లా చక్కగా చిన్న చిన్న పీసెస్లో వస్తుంది, అప్పుడు దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉన్న స్లైస్తో ఈ శాండ్విచ్ని కవర్ చేసేసి ఆ పైన ఉన్న స్లైస్కి బటర్ స్ప్రెడ్ చేసుకొని దాన్ని మనం ఇప్పుడు టోస్ట్ చేయాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్న విధంగా, సో బటర్ ఉన్న బటర్ పూసిన స్లైస్ని మనం పెనం మీదకి వచ్చేట్టుగా వేయాలి. ఇప్పుడు ఆ పైన ఉన్న స్లైస్ కూడా కొంచెం బటర్ స్ప్రెడ్ చేసి ఆ టూ సైడ్స్ కూడా మనం ఫ్లిప్ చేస్తూ టోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ బ్రెడ్ కలర్ చూసారా ఎంత బాగుందో, చక్కగా గోల్డెన్ కలర్లో టోస్ట్ అయింది. అలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. మరి అంతకంటే ఎక్కువ చేసుకుంటే కూడా బాగుండదు, తక్కువ చేసుకుంటేనేమో మెత్త మెత్తగా ఉంటుంది. నేను చీజ్ మెల్ట్ అయిందా లేదా చూస్తున్నాను, అది కూడా అట్లా తీగలు తీగల్లాగా సాగుతున్నట్టు వస్తే కనుక చీజ్ కరెక్ట్గా మెల్ట్ అయిందనమాట. అయినా బ్రెడ్ ఆ కలర్లో వచ్చింది అంటే కనుక చీజ్ కరెక్ట్గా అయినట్టే అనమాట. సో చీజ్ కరెక్ట్గా మెల్ట్ అయ్యి చక్కగా మనకి శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఇది కూడా మనం ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు డయాగ్నల్గా కట్ చేస్తున్నాను ఫస్ట్. సో మన శాండ్విచెస్ రెడీ టు ఈట్. అందులో చీజ్ కూడా ఉండేసరికి టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. సో ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. సో ఇప్పుడు ఇంకా మన థర్డ్ వెరైటీ అవకాడో టోస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఇట్స్ నాట్ అ శాండ్విచ్, జస్ట్ అ టోస్ట్. దీనికి ఫస్ట్ అయితే మనం ఒక మీడియం సైజ్డ్ ఉల్లిపాయ వీలైనంత సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా. దెన్ ఫాలోడ్ బై ఒక టొమాటో, అది కూడా మీడియం సైజ్డ్. ఈ టొమాటో ఏంటంటే లోపల ఉన్న ఫ్లెష్, సీడ్స్, ఆ వాటరీ బిట్స్ అన్నీ తీసేసి ఉట్టి టొమాటోని మనం సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలాగా. నెక్స్ట్ ఒకటో రెండో పచ్చిమిరపకాయలు మన టేస్ట్కి తగ్గట్టుగా వీలైనంత సన్నగా అవి కూడా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఈ టోస్ట్ అనమాట, ఇప్పుడు నేను అవకాడో టోస్ట్ చేస్తున్నాను కదా, దానికి మెయిన్గా ఆ టోస్ట్ మీద స్ప్రెడ్ చేసుకునే ఐటమ్ని గోకమోలీ అంటారనమాట. ఈ గోకమోలీ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అవకాడోతో చేస్తారు. దానికి అవకాడో చాలా పండి ఉండాలన్నమాట, చక్కగా ఫుల్లీ రైపెన్ ఉండాలి, అప్పుడే మనకి ఆ గోకమోలీ చేసుకోవడానికి బాగా వస్తుందన్నమాట. ఆ గోకమోలీ ఎంత బాగా కుదిరితే అంత బాగా మనకు ఆ టోస్ట్ కూడా టేస్ట్ వస్తుంది. సో దానికోసం ఫస్ట్ అవకాడో బాగా పండింది చూసి తీసుకున్నాను. అవకాడో పండింది అనేది ఎలా తెలుస్తుందంటే మనకి ముట్టుకున్నప్పుడు దాన్ని టచ్ చేసినప్పుడు మెత్తగా తగులుతూ ఉంటుందన్నమాట. అండ్ అలాగే పైన స్కిన్ కూడా డార్క్ అవుతుంది, గ్రీన్ కలర్ కాకుండా ఇంకా డార్క్ గ్రీన్ లేదా ఇంకా బ్లాక్లోకి అవ్వాలన్నమాట. సో అలా రైపెన్ అవకాడోని పీల్ చేసేసుకొని దాని లోపల ఉన్న ఫ్రూట్ని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. మ్యాష్ చేసుకుంటే అదిగోండి అంత బాగా చక్కగా ఫామ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మనకి బాగా పేస్ట్ లాగా మ్యాష్ అయిపోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా అండ్ పచ్చిమిరపకాయలు దానిలోకి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మాదిరిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు చల్లుకొని, ఉప్పు చాలా తక్కువ పడుతుందండి దీనికి, అస్సలు ఏమాత్రం అసలు వేసుకోక్కర్లేదు, వెరీ లైట్ అన్నమాట. అండ్ దెన్ ఒక హాఫ్ నిమ్మకాయ పిండుతున్నాను నేను, నిమ్మకాయ టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువ కూడా పిండుకోక్కర్లేదు, నిమ్మకాయ మళ్ళీ వాటరీగా అయిపోతుంది, అప్పుడు మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి రాదు బ్రెడ్ మీద. అందుకని మనకి తగినంతే అనమాట పిండుకోవాలి చూసి. ఇప్పుడు చక్కగా అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకుంటే అన్నీ కలిసిపోతాయి ఒకదానిలో ఒకటి, మనకి టేస్ట్ బాగుంటుంది. సో మన గోకమోలీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ గోకమోలీ అనేది ఫస్ట్ అయితే మెక్సికోలో ఒరిజినేట్ అయిందనమాట, అక్కడ వాళ్ళు బాగా చేసుకుంటారు ఇది. దాన్ని వాళ్ళు కాండిమెంట్గా లేదా ఒక డిప్గా లేకపోతే ఇట్లా స్ప్రెడ్గా యూస్ చేసుకుంటారనమాట. సో ఆన్ ఇట్స్ ఓన్ కూడా తినేయచ్చు ఈ గోకమోలీ, చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని నాచోస్తో కలుపుకొని తింటారు, అది కూడా భలే ఉంటుంది. నాచోస్కి డిప్ లాగా యూజ్ చేసుకొని తింటాడు మా అబ్బాయి. సో ఇప్పుడు మనం దీన్ని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుందాం. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ముందు వన్ సైడే టోస్ట్ చేసుకోవాలి. ఆ వన్ సైడ్ మనకి గోల్డెన్ కలర్ కనిపిస్తుంది, అప్పటి వరకు చేసుకోవాలి. ఆ టోస్ట్ అయిన సైడ్ మనం ఈ గోకమోలీ స్ప్రెడ్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోసారి టోస్ట్ చేయాలి ది అదర్ సైడ్.
ఆ అదర్ సైడ్ కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా టోస్ట్ చేసుకోవాలి. అదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా ఆ కలర్ వచ్చేదాకా చేసుకుంటే మనకి తినడానికి టేస్ట్ బాగుంటుంది. అదే టోస్టర్ ఉన్న వాళ్ళు ఈ పెనం మీద కాకుండా డైరెక్ట్ గా టోస్టర్ లోనే బ్రెడ్ పెట్టేసుకుంటే అది టూ సైడ్స్ మనకి ఒకటేసారి టోస్ట్ అయిపోతుంది. అప్పుడు తీసి గోకమోలి స్ప్రెడ్ చేసుకుని తినేయచ్చు. ఇంకా మళ్ళీ మళ్ళీ టోస్ట్ చేసుకోక్కర్లేదన్నమాట. సూపర్ ఉంది కదా చూడడానికి, తినడానికి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. దాట్స్ మై ఫేవరెట్. మా అబ్బాయి కూడా చాలా ఇష్టంగా తింటాడు ఇది. కాకపోతే వాడు వైట్ బ్రెడ్ మీద చేసుకుని తింటాడు. ఈ అవకాడో అనేది చాలా మంచిదని చెప్తారు, ఎందుకంటే దీనిలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయంట. వీటి వల్ల ఏంటంటే మనకి హార్ట్ డిసీజెస్, తర్వాత బ్లడ్ ప్రెషర్ ఇవి తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ తగ్గిస్తుంది అన్నమాట. సో కార్డియోవాస్క్యులర్ డిసీజెస్, సో వీటన్నిటికీ కూడా మనకి ఈ అవకాడో తింటే చాలా హెల్ప్ఫుల్ అన్నమాట, అవి మనం రిడ్యూస్ చేసుకోవడంలో. అండ్ ఎస్పెషల్లీ లేడీస్కి అయితే ఇంకా మంచిదంట. సో ఇప్పుడు మనం దీన్ని తినడానికి పద్ధతులు ఇలా, దీనిపాటికి ఇలా ఫుల్ స్లైస్ని పట్టుకుని తినేయచ్చు హాయిగా కొరుక్కుంటూ, లేదా దాన్ని కట్ చేసుకొని టూ పార్ట్స్లో డయాగ్నల్గా కట్ చేసుకోవచ్చు, హారిజాంటల్గా కట్ చేసుకోవచ్చు, ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకొని టూ పార్ట్స్లో తినచ్చు, లేదా ఇలా ఫోర్ క్వార్టర్స్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ తినచ్చు. చిన్నపిల్లలకి అలా నచ్చుతుంది. సో ఇవ్వండి టూ బేసిక్ వెరైటీస్ ఆఫ్ శాండ్విచెస్ అండ్ వన్ హెల్దీ అవకాడో టోస్ట్. సో ఐ హోప్ యూ లైక్ దెమ్, అండ్ ఇఫ్ యూ లైక్ దెమ్ ప్లీజ్ డూ హిట్ ద లైక్ బటన్, షేర్ ద వీడియో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్ యెట్. Thanks for watching. Bye. Take care.